కడాయి చికెన్ జీరా పులావ్. దీన్ని తయారు చేయడానికి ముందుగా రోట్లో ధనియాలు, సోంపు, జీలకర్ర, హోల్ గరం మసాలా ఇవన్నిటిని వేసి రోట్లో వేసి చక్కగా దంచి పెట్టుకోవాలి. తరువాత బౌల్లో చికెన్ తీసుకుని గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పొడి, ఉప్పు, పెరుగు వేసి చక్కగా కలుపుకోవాలి. దీన్ని ఒక 3-4 గంటల పాటు నానబెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తరువాత ఒక ప్యాన్లో నూనె వేసి దాంట్లో సన్నగా తరిగిన అల్లం, దంచుకున్న వెల్లుల్లి, పసుపు అలాగే నానబెట్టిన ఈ చికెన్ వేసి తక్కువ మంటలో నూనె బయటకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. తరువాత స్టవ్పై మరొక ప్యాన్లో నీళ్లు పోసి మరిగించి జీలకర్ర, ఉప్పు, నానబెట్టిన బియ్యం వేసి ఉడికించుకోవాలి. దీనిపై చికెన్లో ఉన్న నూనెను వేసుకొని ఫ్రై అవుతున్న ఈ చికెన్పై వేసుకొని చివరగా కొత్తిమీర వేసి ఉడికించుకోవాలి. దీన్ని చక్కగా వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది.